ప్యారిస్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాడు. బాంబేలో ల్యాండ్ అయ్యింది ఫ్లైట్. ఆయన దిగిన తర్వాత ఎవరో మన వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది రిసీవ్ చేసుకున్న తర్వాత అదే తిప్పుతారు కదా ఆ గుడి గుడి ఇవన్నీ తిరిగిన తర్వాత ఈయన అడిగారు మన ఇండియన్ పర్సన్, హౌ యూ ఫెల్, హౌ ఇస్ ఇండియా, హౌ ఇస్ ద డే. ఇలా అడిగితే ఆయన అన్నాడు, యా ఇండియా ఇస్ వెరీ గుడ్ బట్ బిఫోర్ ఐ ల్యాండ్ ఇన్ ఇండియా ఐ హార్డ్ సో మచ్ అబౌట్ ఇండియా అండ్ ఐ థాట్ సంథింగ్ అబౌట్ ఇండియా బట్ ఐ ఫౌండ్ సంథింగ్ అన్నాడు. ప్రభు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ అంటే ఆయన చెప్పాడు ఏమన్నారంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా చదివాను, భారతదేశం గురించి చాలా విన్నాను. సో ఐ థాట్ ఇండియా ఈజ్ ఏ వైకుంఠ, ఇండియా ఈజ్ ఏ వైకుంఠ, ఎవ్రీబడి వేర్ తిలక్, ఎవ్రీబడి విత్ ట్రెడిషనల్ డ్రెస్, బట్ నౌ ఐ సీ సో మెనీ ఫెలోస్, దిస్ గైస్ వేరింగ్ ప్యాంట్ అండ్ షర్ట్, మూవింగ్ లైక్ జోకర్స్, లైక్ పప్పీస్, లైక్ మంకీస్. కెన్ యూ అమేజ్ రామవోర్ ఫ్యాంట్ అండ్ హోల్డ్ కోదండ అండ్ భీమవోర్ ఫ్యాంట్ అండ్ షర్ట్ అండ్ హోల్డ్ గద ఇస్ లుక్ గుడ్ అన్నాడు. ఓ ఫారినర్కి మన దేశం పట్ల ఉన్న వ్యూ అది, ఆయన మంచి వ్యూనే కాదా, మనం పాడు చేస్తున్నావా లేదా, ఆ వ్యూని పాడు చేయకూడదు కదా, అవునే కదా. అందుకని మన వ్యూని వాళ్ళు ఎంతో గొప్పగా ఊహిస్తున్నారు. మీరు యాపిల్ ఫోన్ ఉంది కదా, దాన్ని కనిపెట్టిన ఆయన పేరేంటి, స్టీవ్ జాబ్స్ అని చనిపోయాడు. ఆయన ఏం చెప్పారు తెలుసా, డూ యూ లైక్ ఇండియా, ఎస్ ఐ లైక్ ఇండియా, ఐ లైక్ ఇండియా వై ఐ ఇస్కాన్ అన్నాడు. వై అన్నారు అంటే, నేను చిన్నప్పుడు అనాథని, తిండి లేదు, అందువలన ఈ టిన్స్ ఉంటాయి కదా పెప్సీ కోకోకోలా టిన్స్, అవి దొరికి తాగి పడేసి ఉంటాయి కదా, అవి అమ్మితే ఏదో బన్న కొనుక్కుని తినేవారు. ఐ సర్వైవ్ 6 డేస్ లైక్ దట్, బట్ సండే ఐ వాక్ 8 మైల్స్ అండ్ ఐ గాట్ సంతోష్ ప్రసాదం ఇన్ ఇస్కాన్. దట్స్ వై ఐ డిసైడ్ ఎవ్రీవేర్ ఇస్కాన్ షుడ్ బి దేర్. ఇది నా మాటలు కాదు, స్టీవ్ జాబ్స్ గ్రేట్ పర్సన్. మరి మనం ఏమైనా తెలుసుకుంటున్నామా భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి? అబ్బే ఇంకా టైం ఉంది అనుకుంటుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాన్న ఏం చదువుతున్నాను, డిప్లొమా చెప్పు. రాముడు వాళ్ళ తమ్ముళ్ళు నలుగురా కాదా, చూసావా నువ్వేమంటావు, తలుపు పిందని నలుగురు అంటే నేను కావాలని అడిగా. రాముడు తమ్ముళ్ళు ఎంత పెట్టినాడు, ఇదిగో నేను ఏమడిగాను, రాముడికి అన్నాడు, రాముడు తమ్ముళ్ళు నలుగురు అన్నానా, ముగ్గురు కదా, నా పేరు సరదాకి నాన్న, సరదాగా అన్న చెప్పు పేరు చెప్పు. రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎవ్వరు చెప్పలేరు. వాళ్ళ భార్య పేర్లు చెప్పేది సచిని, చెప్తే మాత్రం మీకు గేటే, మీకు ఒక్కళ్ళే చెప్పాలి నాలుగు, నువ్వు చెప్తా నాన్న. శ్రుతకీర్తి వెళ్ళరా తల్లి, సీత బంగారు తల్లి, చూడండి బంగారు తల్లి ఇండియా. ఏం పేరు అన్న, పేరు బంగారు తల్లి కదా, ఎందుకు బంగారు తల్లి అన్న చెప్పండి. నామం పెట్టుకుంది, నామం పెట్టుకుంది, కట్టు బొట్టు జుట్టు పర్ఫెక్ట్. మనం భారతీయులు కదా, మనలాగే ఉండాలి కదా, మన కల్చర్ మనమే పాడు చేసుకోకూడదు. అమ్మ బంగారు తల్లి నువ్వు ఒక 2 గాజులు చేసుకుంది కంప్లీట్ అన్న, బంగారు తల్లి కదా. ఈ బంగారు తల్లి కానీ స్కూల్ దిక్కుమాల స్కూల్ కదా, రత్నం ఇది, రత్నం అది మాత్రం మట్టి. మీరెవ్వరు గాజులు వేసుకోవట్లే, నేనే చెప్తా. గాజులు వేసుకోవడం ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మన పూర్వీకులు అందుకే పెట్టారు. మన స్కూల్లోనేమో తీయించేస్తారు, మనమేమో ఏమీ అనలేని పరిస్థితి నానా, కానీ వేసుకోండి. నేను ఇంగ్లీష్లో తిడతాను ఏమనుకోకండి, బట్టలెస్ బొట్లెస్ స్లీవ్లెస్ సిగ్గులెస్ బ్యాంగ్లెస్ బ్రెయిన్లెస్ టోటల్ యూజ్లెస్ ఫీల్ అవ్వకండి. అబ్బా వీళ్ళ తమ్ముడా రా, వెరీ గుడ్, చూసారా ఎంత బంగారంలో ఉన్నాడు వీడు, ఎందుకున్నాడు చెప్పండి, కట్టుకున్నాడు. ఇది తెలుగుతనం అంటే, మన మన మీరు చెప్తా చూడండి, మీరు మన టౌన్ క్లబ్ ఉందా మహతి,
అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అదొకటి స్కూల్. అది ఆ బయట ఒక రాసి ఉంటుంది, తెలుగు వాడు అంటే ఎవడు అంటే పంచ కట్టేవాడు, అల్టి ఆకులు భోజనం చేసేవాడు, బొట్టు పెట్టేవాడు, నీసం మెలిపెట్టేవాడు. తర్వాత మెలిపెడతాడు. ఏం పేరు నీ పేరు? ఉదయ్ సాయి బంగారు తండ్రి. నీ పేరు? హేమ సాయి, ఉదయ్ సాయి. వీళ్ళు ఎంత బాగున్నారు, ఎందుకు బాగున్నారు చెప్పండి. బికాజ్ పేరెంట్స్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెం. బాగా గుర్తుపెట్టుకోండి, మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు, కూతురు చెడిన తల్లిది తప్పు, కొడుకు చెడిన తల్లిది తప్పు, ప్రజలు చెడిన ప్రభువు తప్పు, గుర్రం చెడిన రౌతుది తప్పు అని. వీళ్ళు ఎంత బాగుండడానికి కారణం అండి, వాళ్ళ పేరెంట్స్. ఒకవేళ మనం చెడిపోతే చెడిపోయారు ఎవరైతే ఇచ్చినట్టు మనం కాబట్టి తేవద్దు కదా నానా. కాబట్టి మన దేశం చాలా గొప్ప దేశం, ప్రపంచంలో అన్ని దేశాలకి మనకి చాలా తేడా ఉంది. అన్ని ప్రదేశాలు అన్ని దేశాలు ఒకటి కాదు. ఇది పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, ఋషిభూమి. ఇలాంటి దేశంలో పుట్టడం మన అదృష్టం. హనుమాచార్యులు వారు ఏం చెప్పారు, ఈ కొండ మీద నేను గడ్డిపోచన అయితే చాలు అన్నారు. మనం గడ్డిపోచలమా మనుషులం? ఎంత అదృష్టం అందులో. కులశేఖరాలు వారు అన్నారు, నాకు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించే కోరిక లేదు, స్వర్గం మీద ఆశ లేదు, ఎప్పుడూ తేనెలు జాలువారే, తిరుమల తిరుమల చెరువులలో ఒక చేపనైతే చాలు అంట. ఎవరు కులశేఖరాల వారు అంటే రాజుగారు. రాజుగారి కోరిక అది. మనమేం రాజులవా? మరి మనకి మానవ జన్మ వచ్చిందా? ఈ చంద్రగిరిలో కోట ఉంది కదా, ఎవరిది కోట? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన రోజు భోజనం ఎప్పుడు చేసేవాడు తెలుసా? కొండ మీద. ఆయన తింటేనే ఇది తినేవాడు. మరి ఆయన తిన్న టీకి ఎలా తెలిసేది? ఫోన్లో మెసేజ్ వచ్చేదా? ఎస్. ఆ గంట ఇక్కడ కనపడడం కోసం ఏం చేశారు ఆయన? కొండ మీద కింద దాకా గంటా మండపాలని కట్టారు. మీరు కావాల్సి శ్రీవారి మిట్టి దారిలో ఒకటో రెండో పాడుబండి ఇంకా ఉన్నాయి. అది భక్తి అండి. మనమేమో దేవుడిని మళ్ళీ చూద్దాం, ముందు జీవుడు వేసేద్దాం, కాఫీ లేకపోతే కళ్ళు తిరిగేస్తాయి. ఇలా మనం అలా వీక్ అయిపోయాం, అలా వీక్ అవ్వద్దు, స్ట్రాంగ్గా అవుతాం. నానా అంత మంత్రం చెప్పండి నానా. హరే కృష్ణ, హరే కృష్ణ, అందరం తీరా. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గోవిందా గోవిందా. చెప్పండి చేయండి, పాటించాను. మళ్ళీ చూడండి వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.